హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు బాగున్నారు కదా? మేమైతే సూపర్ గా ఉన్నాము. లాస్ట్ వీడియోస్ నుంచి చెప్తూనే వస్తున్నాను, కొన్ని వీడియోస్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవన్నీ పోస్ట్ చేస్తారని అన్ని పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఇదే అండి ఇంకా లాస్ట్ వీడియో, ఇంకా ఏవీ లేవు. జరిగిపోయిన వీడియోస్ లో ఇదొక్కటే అన్నమాట మిగిలింది. ఇంకా అన్ని కూడా ప్రెసెంట్ జరుగుతున్న వీడియోసే ఉంటాయి నెక్స్ట్ నుంచి. ఈ వీడియో ఎప్పటిది అంటే, నేను వరలక్ష్మి పూజ చేసుకున్నాను కదా 3వ శుక్రవారం, సో సాటర్డే రోజు మార్నింగ్ 9:30 అన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళతో సత్యనారాయణ వ్రతం చేయిస్తారు కదా, మా ఫ్యామిలీలో అయితే ఈ సత్యనారాయణ వ్రతం కాకుండా పుట్టకి తీసుకెళ్లి పాలు పోయిస్తారండి. పైగా నాగుల పంచమి కూడా వచ్చింది, ఇక్కడైతే నాగుల చవతి అని కూడా అంటారు. సో అందుకని వెళ్తున్నాము. పుట్ట వచ్చేసి మా అపార్ట్మెంట్ దగ్గరే ఉంటుంది, మా అపార్ట్మెంట్ నుంచి చూస్తే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కరెంట్ ఆఫీస్ అన్నమాట, సో కరెంట్ ఆఫీస్ లో ఉంటది పుట్ట. సో ఇక్కడికైతే వచ్చేసాము, కొత్త జంట కూడా ఉన్నారు కదా, సంతోష్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. సో పక్కన వచ్చేసి పింక్ కలర్ డ్రెస్, గౌరీ వాళ్ళ సిస్టర్ అనమాట అండ్ వాళ్ళ రిలేటివ్. సో ఇంకా పుట్ట దగ్గర పాలు పోయటానికి ఇంకా ఎవరో అంటే మామూలుగా వస్తూ ఉంటారు కదా అలా వాళ్ళనమాట. మా చిన్నత్త కోడలతో ఇలా పాలు పోయించడానికి తీసుకొని వచ్చింది. సో ఇప్పుడైతే మేము కూడా వచ్చాము. సో ముందు రోజు నైటే కదా మేము కూడా వరలక్ష్మి పూజ చేసుకున్నాను. సో ఉదయాన్నే సాటర్డే రోజు నేను అమ్మవారిని కదిలించేసి ప్రసాదము నైవేద్యం అన్ని కూడా చేశాను. సో తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. సో 9:30 అలా అయిపోయింది. ముందు రోజు నేను చేసుకున్న వరలక్ష్మి పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నానండి. ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను కదా, చాలా మంది చూసే ఉంటారు, చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా పూజ చేసుకున్నారని చెప్పేసి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి కొత్తగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే, ఆ వీడియోస్ ఏవి చూడనట్లయితే సో తప్పకుండా చూసేయండి, చాలా బాగుంటాయి ఆ వీడియోస్ కూడా. ఇదే అండి పుట్ట, మా అపార్ట్మెంట్ నుంచి చూస్తే కనిపిస్తుందని చెప్పాను కదా. సో ప్రతిరోజు కూడా నేను దండం పెట్టుకుంటూ ఉంటాను. నేను ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముతానమాట. సో మామూలుగా మా ఫ్యామిలీలో అయితే సత్యనారాయణ వ్రతము చేయకుండా ఈ విధంగా పూజ చేయడానికి పెద్ద కారణం అయితే ఏమీ లేదు. నాకు మా హస్బెండ్కి మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇదే పుట్ట దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తున్నామో, పూజ అంతా కూడా ఎలా చేస్తున్నామో ఇవే చేస్తామన్నమాట మేము కూడా. అండ్ మాకు కూడా తెలియదు, అప్పుడు మేము ఇంకా ఇండ్లు కూడా తీసుకోలేదు. సో కొత్తగా మ్యారేజ్ అయినా ఒక 10 డేస్కి పూజ చేస్తాము ఇక్కడికి వచ్చేసి. సో తర్వాత ఈ పుట్టకు ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లోనే మేము ఇక్కడే ఉంటాము, ఈ ఊర్లోనే, అక్కడ మాకు పుట్ట కనిపించేలాగా ఇల్లు తీసుకుంటామని కూడా మేము అనుకోలేదు. సో మొత్తానికి అయితే అన్ని కూడా అలా జరిగిపోయాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మామూలుగా కొత్త శారీస్ ఏమైనా ఉంటాయి కదా, సో ఇలా పుట్ట దగ్గర శారీస్ కూడా పెడతారు. సో తర్వాత ఇంటి దగ్గర నుండే మనం ప్రసాదాలు అవన్నీ చేసుకొని వస్తారు, కొంతమంది నైవేద్యం పెడతారు. సో మేమైతే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, సో అలాగే పెసరపప్పు, పెసరపప్పు నానబెట్టి తీసుకొని వస్తాము. అలాగే నువ్వుల లడ్డూలు అంటాం కదా, సో నూగుపిండి అని కూడా అంటారు, తెల్ల నూగుపిండి అలాగే నల్ల నూగుపిండి అనమాట, అవన్నీ ఇంటి దగ్గర చేసుకొని వస్తామన్నమాట. కుంకుమ పసుపు పెట్టేసి పువ్వులన్నీ కూడా పెట్టేసి నార్మల్గా ఇలా పాములు వెళ్లేలాగా ఉంటుంది కదా పుట్టకి, అందులోకి మేమైతే ఈ విధంగా ప్రసాదం లోపలికి వేస్తున్నాం అన్నమాట. సో ఇదంతా వేసింది అయిపోయిన తర్వాత ఇంకా దీపం పెట్టటము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో తర్వాత ఇంకా ఈ దారం ఉంది చూసారా, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కట్టుకుంటారు, నేను మా హస్బెండ్ కూడా కట్టుకున్నాము. అంటే మ్యారేజ్ అయినప్పుడు మేము కూడా పుట్టకు పూజ చేయటానికి వచ్చాం కదా, సో అలా కట్టుకున్నాము. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ పూజ చేయటానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా కట్టుకున్నాము. సో ఫస్ట్ అయితే అక్కడ 9 పోగులు ఉండే ఆ పసుపు దారాన్ని అయితే అక్కడ దేవుడి దగ్గర అంటే పుట్ట దగ్గర పెడతారు, తర్వాత పాలు కూడా పోస్తారండి. సో ఇంకా నేను కూడా పాలు తీసుకొని వద్దాం అనుకున్నా, నేను ఏమి తీసుకొని రాలేదు, పండ్లు కానీ ఏమి తీసుకొని రాలేదు. సో ఏంటంటే ఇంకా నేను ముందు రోజే పూజ చేసుకున్నాను కదా, హడావిడి నైవేద్యం చేయడము, అమ్మవారిని కదిలించేసి చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఎక్కడొక్కడ అలాగే ఉండిపోయాయి. నైట్ ఆల్మోస్ట్ ముందు రోజు కూడా 12 అయిపోయింది అన్నమాట పడుకునేసరికి. సో అలా ఇంకా 9:30కే వచ్చేసాం కదా మేము కూడా, సో అందువల్ల తీసుకురాలేదు. అత్తయ్య ఇలా పాల ప్యాకెట్ తెచ్చారు, ఇంకా మేమైతే పోస్తున్నాము. సో ఇంకా సంతోష్, సంతోష్ వాళ్ళ వైఫ్ ఇలా కలిసి పుట్ట దగ్గర పోస్తున్నారనమాట. నార్మల్గా పుట్ట అనగానే మనకి హోల్స్ ఉంటాయి కదా, సో అక్కడ పాలు పోస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము కూడా మా పాపను ఎత్తుకొని, మా పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురం కలిసి పోసామన్నమాట. దీన్ని ఇలా తీసుకొని రావటం, ఇలా పాలు పోయించడం అయితే ఫస్ట్ టైం అండి. సో బాగా అనిపించింది, అలా సరదాగా మేము కూడా నవ్వుతూ బాగుందన్నమాట. అంటే వెదర్ కూడా చాలా బాగుందండి, చాలా మంచి క్లైమేట్ ఉండింది, వర్షం పడేలాగా ఉండిందన్నమాట. చాలా చెట్లు అంతా కూడా గ్రీనరీగా బాగుంటుంది, ఈ ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. పాలు పోయటం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం పెడతారు పుట్ట దగ్గర. సో మనం ఇంట్లో ఇందాక చెప్పాను కదా,
నూగు పిండి అలాగే తెల్ల నూగు పిండి చేస్తారని చెప్పేసి, పెసరపప్పు కూడా నానబెడతారని చెప్పాను కదా, అవన్నీ కూడా నైవేద్యం పెడతారు. పండ్లు తెస్తే పండ్లు కూడా పెట్టచ్చు. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడ పెట్టిన ప్రసాదం కూడా అందరూ తీసుకోవాలి, తప్పకుండా ప్రసాదం అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నీళ్లు పోస్తూ ఉన్నారు కదా, సో ఖచ్చితంగా కూడా ఈ విధంగా పుట్ట చుట్టూ నీళ్లు పోస్తారండి. సో 3 చుట్లు కానివ్వండి, అంటే ప్రదక్షిణాలు, 5 కానివ్వండి, 9 కానివ్వండి, ఇలా మొత్తం కూడా చిన్నగా దారలాగా నీళ్లు పోసుకుంటూ పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తారు. సో ప్రదక్షిణాలు చేయటం అయిపోయిన తర్వాత ఇంకా నమస్కరించుకొని సో తర్వాత పుట్టమన్ను తింటారు. పుట్టమన్ను ఎందుకు తింటారు అంటే నైవేద్యం లాగా అనమాట, ప్రసాదం లాగా తీసుకొని పుట్టమన్ను తింటారు. సో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పుట్టమన్ను. అయితే నాకు చాలా ఇష్టం ఈ మట్టి స్మెల్ అన్నా, పుట్టమన్న అన్నా, సో బలపాలన్నా, అంటే బలపం అంటాం కదా స్లేట్ పెన్సిల్, చాలా ఇష్టం నాకు, చిన్నప్పుడు బాగా తినేదాన్ని స్లేట్ పెన్సిల్ అవి కూడా. సో చాలా బాగుంటుంది. సో నేను కూడా పుట్టకి వెళ్ళినప్పుడు అంతా కూడా పుట్టమన్ను కొంచెం పేపర్లో వేసుకొని తెచ్చుకునేదాన్ని కూడా అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే మా పాపకు కూడా కొంచెం, మరీ ఎక్కువ కాదు, కొంచెం పుట్టమన్ను దాన్ని కూడా తినిపిస్తూ ఉన్నాను. అండ్ మేము కూడా అందరం ప్రసాదం లాగా పుట్టమన్ను తీసుకున్నాము. ఈ జనరేషన్లో అయితే పుట్ట ఎక్కడ కనిపించదు, సో టౌన్స్లలో సిటీస్లలో ఎక్కడా ఉండదు కదా, సో చాలా రేర్గా ఉంటుందండి. మా చిన్నతనంలో అయితే చాలా చోట్ల పుట్టలు చూసేదాన్ని, ఇప్పుడైతే పెద్దగా లేవన్నమాట. సో ఇలా పుట్టకి ఏదైనా పాలు పోయాలి అంటే దగ్గరలో ఉండే శివాలయానికి, టెంపుల్స్కి వెళ్ళేసి నవగ్రహాలకు కూడా పోస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మాకైతే దగ్గరలోనే ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది. సో విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఎక్కడ చూసినా పుట్టలు కనిపిస్తూ ఉంటాయి తోటలలో అలాగనమాట. ఇందాక మనము పుట్ట దగ్గర దారం పెట్టాం కదా, 9 పోగుల దారము పసుపు పట్టించేసి పువ్వు కట్టేసి పెడతారు. పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒకరికొకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ దారం కట్టుకుంటారు అనమాట. ఫస్ట్ అయితే గౌరీ సంతోష్కి కట్టేసింది, ఇప్పుడు సంతోష్ వాళ్ళ వైఫ్కి కడుతున్నాడు. అండ్ ఇంకా మేము కూడా కట్టుకున్నాం, మా అత్తయ్య మా కోసం కూడా దారం తీసుకునే వచ్చింది. సో తర్వాత ఒకరికొకరం ఇలా దారం అయితే కట్టుకున్నాము. సో ఇంత ముందు రోజు కూడా మేము వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ దారం కట్టారు కదా పూజ అయిపోయిన తర్వాత. సో మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఈ విధంగా ఇంకో దారం కట్టించుకుంటున్నాను మా హస్బెండ్తో. సో తర్వాత ఇవి వచ్చేసి కొబ్బరి నీళ్ళు అనమాట. మామూలుగా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత టెంకాయ నీళ్ళు అంటాం కదా, అవి పిల్లలు బాగా తాగుతారండి, మంచిదే. సో తాపించవచ్చు. ఇదే అండి మా అపార్ట్మెంట్. సో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ పైన కార్నర్ లో ఒక వైట్ కలర్ టవర్ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ కాదండి రైట్ సైడ్ పైన, అదనమాట. మేము 5th ఫ్లోర్ లో ఉంటాం కదా, అది మా అపార్ట్మెంట్. కార్డర్ లో నుంచి చూసినా కనిపిస్తుంది. అండ్ కిచెన్ లో మామూలుగా మనకి విండోస్ ఉంటాయి కదా, సో కిచెన్ విండోలో నుంచి చూసినా కనిపిస్తుంది. అండ్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే ఇంకా డే స్టార్ట్ అయిందంటే బాత్ చేయటము, కార్డర్ డోర్ ఓపెన్ చేయటం, ఫస్ట్ నమస్కరించుకుని తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా నమస్కరిస్తూ ఉంటాను, బట్ ఇప్పుడు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను అనమాట. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడైతే ఇంకా డైలీ మర్చిపోకుండా ప్రతిరోజు నమస్కరించుకునేదాన్ని. సో ఇదే అనమాట కరెంట్ ఆఫీసు, ఎలక్ట్రిక్ సప్లై అవుతుంది ఇక్కడ నుంచి ఊరంతా కూడా. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చిన్న నాన్నమ్మ మా శ్రీయాంశికి, ఇప్పుడు మా చిన్నత్తయ్య అని చెప్పాను కదా, ఇప్పుడు పూజ చేశారు కదా, శ్రీయాంశికి కమ్మలు కుట్టిస్తూ ఉన్నారు. గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము పూజ అయిపోయిన తర్వాత. సో చాలా మంది కూడా ఇంత 1 ఇయర్ అప్పుడు కుట్టించారు, బట్ కొన్ని ఏరియాస్లో అయితే 3 మంత్స్కే కుట్టిస్తారంట, హాస్పిటల్ లాంటి ఏరియాస్లో. బాబో ఎలా కుట్టిస్తారో ఏమో కానివ్వండి, 1 ఇయర్కి దీన్ని కుట్టిస్తుంటేనే బాగా ఏడ్చేసింది. బట్ దీని ఏడుపు వేరేలాగుండింది, అందరు కూడా టైట్గా దాన్ని పట్టుకున్నారని చెప్పేసి ఏడ్చింది. చెవులు కుట్టిన దానికి ఏం పెద్దగా ఏడ్చలేదు, సో కొద్దిసేపే ఏడ్చింది అది కూడా, ఒక 1 మినిట్ అనమాట. సో 1 మినిటే ఏడ్చింది. సో ఫస్ట్ అయితే నేను పెన్తో మార్క్ చేశాను, జనరల్గా అయితే గన్ షాట్ వేయించాలి, బట్ పోగులు సెలెక్ట్ చేశారనమాట. అంటే చిన్నపిల్లలకి పోగులు చాలా అందంగా క్యూట్గా ఉంటాయి కదా స్టడ్స్ కంటే కూడా అని చెప్పేసి పోగులు సెలెక్ట్ చేశారు. సో తర్వాత డైరెక్ట్గా గోల్డ్ కలర్ దాంతోనే కుడుతున్నారండి. సో ఇలా ఏడ్చేసింది. అమ్మో నానా, శ్రీయాంశి ఎంత గుడ్ గర్ల్, అయిపోయిందిలే నాన్న కంట్రోల్ నీళ్ళు వచ్చి. అలా అయితే చెవులు కుట్టించుకుంది మొత్తానికి, నాకే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఈ వీడియో చూస్తుంటే.
అంత బాధ వేసింది అనమాట. సో మనమే పెయిన్కి తట్టుకోలేం కదా, డైరెక్ట్గా బంగారు కడ్డీతో అలా కుట్టేదే చాలా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో నోస్ కుట్టించుకున్న నాకు చాలా ఎక్స్పీరియన్స్, అంటే నేను చెవులకు కూడా చాలా కుట్టించుకుంటూ ఉంటాను కదా, 2-3 స్టడ్స్ ఉంటాయి నాకు. సో రీసెంట్గా కుట్టించుకున్నప్పుడే నాకు అంత పెయిన్ అనిపించింది. ఇంకా చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువ పెయినే ఉంటుంది. బట్ హ్యాపీ ఏంటంటే ఇది కుట్టేటప్పుడు మాత్రమే ఏడ్చిందండి, తర్వాత అస్సలు ఏడ్చలేదు. చూసారా ఎలా స్మైల్ ఇస్తూ ఉందో. సో 1 మినిట్ ఏడ్చింది అంతే, అప్పుడు మాత్రం నాకు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా బట్ కుట్టియాలంటే కుట్టించామంతే. సో చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా కమ్మలు కుట్టించిన తర్వాత. చాలా బాగున్నాయండి శ్రీయాంశికి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో వాళ్ళ చిన్ననాన్నమ్మకి థ్యాంక్ యూ చెప్పేసింది శ్రీయాంశి కూడా. సో ఇంటికి వచ్చిన తర్వాత అనమాట, ఇదైతే ల్యాండ్స్కేప్ మోడ్లో అయితే తీయలేదు వీడియో. సో ఈ విధంగా ఉంటే నేను ఇక్కడ జాయిన్ చేశాను. మా హస్బెండ్ రాలేదన్నమాట. సో మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉండి తను గోల్డ్ షాప్కి అయితే రాలేదు, మాత్రమే ఉన్నాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అడుగుతున్నాడు అనమాట, సో ఎలా కుట్టించుకుంది, ఏడ్చిందా ఏంటి, సో చాలా బాగున్నాయని అన్ని కూడా అడుగుతున్నాడు అనమాట. సో మా హస్బెండ్ ఇలా అడుగుతున్నాడు, కొద్దిగా బాగా ఏడ్చేసింది కదా, సో మరుసటి రోజు అనమాట ఇది వచ్చేసి. సో దాని బర్త్డే కోసం అని చెప్పేసి మేము ఆ బటర్ఫ్లై ఇవన్నీ ఆర్డర్ పెట్టాము. బర్త్డే రోజు నేను వేయటం మర్చిపోయాను. సో ముందు రోజు ఇలా వేసి, అంటే ఆర్డర్ వస్తేనే తీసేసి ఇలా వేసి చూసారనమాట ఎలా ఉంటుంది ఏంటనేది. చాలా క్యూట్గా అనిపించింది, ఆ డ్రెస్లో కూడా చాలా మ్యాచ్ అయిందనమాట. అండ్ అది చూసారా, అది ఇలా పోయేసరికి ఎంత క్యూట్గా అనిపించిందో, అలా స్టన్ అయిపోయిందనమాట, ఆడుకుంటూ అలా అయిపోయింది. అండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పాపం ఏడ్చేసింది కదా, సో క్యూట్గా ఉంటుందని ఇది యాడ్ చేస్తున్నాను. ఏం పెయిన్ ఏం లేదనమాట దానికి, ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా బాగుంది. ఆ ఇయర్ రింగ్స్ కుట్టించేటప్పుడు మాత్రమే కొంచెం ఏడ్చిందంతే. మడతలేసే అన్నీ అన్నీ బాగా పీకినావు, మడతలేసేపోమా. చూసారా అన్నీ ఎలా పీకేసిందో నా శారీస్ అన్నీ కూడా. దానికి షెల్ఫ్ డోర్స్ అన్నీ అందుతున్నాయి. సో అందిన పాటికి శారీస్ అన్నీ కూడా పీకేసింది. మేము ఏదో వర్క్లో ఉన్నాము, నాకు డౌట్ వచ్చింది ఏందబ్బా ఇంత సైలెంట్గా ఉంది ఇల్లు, ఇదేదో చేస్తుందని చూస్తే బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం అన్ని షెల్ఫ్లో అన్నీ పీకేసింది ఈ విధంగా. మళ్ళీ నాకు డబల్ పని, మళ్ళీ అన్నీ మడతలేసి పెట్టుకున్నాను. ఇలా అల్లరి చేస్తూ ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం స్వీట్ మెమొరీస్ అనమాట. పిల్లలు ఇలా అల్లరి చేస్తేనే బాగుంటుంది కదా, మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది కదా. మరి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్ని లైక్ ఇచ్చారా. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాము. నెక్స్ట్ ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, అంటే ప్రజెంట్ మేము బయటకు వెళ్ళాం కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి వేరే ఊరికి, ఆ వ్లాగ్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ వీడియో ఒకటి ఉందండి. సో చూస్తే ఏంటో మీకే అర్థమైపోతుంది. మళ్ళీ అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.